చిన్ని చిన్ని ముచ్చట్లున్నాయి, ఆలస్యం చేయకుండా ఫటాఫట్ ధనాదన ఒక్కసారి చూసేద్దాం పారి వాటిని. ఇండియాలో ఓటర్ల పొంచి తిండి నెరీ దారుణంగా తయారైంది. ఇక చూడరి జగిత్యాల గణేష్ భవన్ ఓటర్లో ఇడ్లీ పార్సల్ తీసుకుపోయినరట వీళ్ళు. ఇంటికి పోయి తిందామని ప్యాకెట్ ఇప్పి చూస్తే ఇడ్లీలలో సచ్చిన తాటి జర్రగా అనిపించిందట. ఓటర్ల కాడికి పోయి అడిగితే అది జర్రి కాదు దారం అన్నారట. ఇక జర్రి అని కస్టమర్లు దారం అని ఓటర్ల వాళ్ళు పంచాది గట్టిగానే పెట్టుకున్నారు. అంతల్నే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఓటర్లను మూయిచ్చిర్రు. విజయనగర ఉత్సవ ర్యాలీ జోరుగా నడుస్తాంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాతిమ లీడర్లంతా కలిసిపోయి ర్యాలీ సురువు చేసిండ్రు. చదువుకునే పొల్లగాన్లు, జానపద కళాకారులు, ఆటగాళ్లు అందరూ పాల్గొంచుకున్నారు. పులివేషాలు, తప్పెట గుళ్ళు, గిరిజనుల నృత్యాలు, కోలాటం, అబ్బో, విజయనగరం రోడ్ల మీద మస్తు ధూమ్ధామ్ నడిచింది. శ్రీ పైడి తల్లి అమ్మవారి గుడి కాన్ నుంచి ఆనంద గజపతి ఆడిటోరియం దాకా నడిచింది ర్యాలీ. డీజేలు పాడుగాను ఏం డీజేలో ఏమో ఆ సప్పుడుకు చెవులకు తూట్లు పడ్డట్టే అవుతాంది, గుండె గుబేలు అన్నట్టే అవుతాంది. గిట్లనే అమలాపురంలో దసరా పండుగ సాంబురాలలో డీజే పెట్టి రంగురంగుల లైట్లు పెట్టి చోర పొల్లగాన్లో ఏమ దుంకుడు దునికిండ్రు. ఇక అందులో బండారు లంకలో ఉండే పప్పుల వినయ్య అనే 21 ఏళ్ల చోర పొల్లగాడు స్టెప్పులు వేసుకుంటా వేసుకుంటా గుండె ఆగిజీ విడిచిండట. ఎంత పానైంది చూసిర్రా. అందుకే తెలంగాణలో పెట్టినట్టు ఏపీలో కూడా డీజేలు బంద్ పెట్టాలి అని కోరుకుంటారు పబ్లిక్.